హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఉగాది అంటే శాస్త్రాల ప్రకారం ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే విశ్వంలో జీవకోటి రాశులు ఆయుష్కి తొలి రోజు ఉగాది. ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఏ పదార్థాలు వేయాలో, ఏ పదార్థాలు వేయకూడదో ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తీపి కోసం బెల్లం, కారం కోసం మిరియాలను, పులుపు కోసం కొత్త చింతపండు, ఉప్పు కోసం కల్లుప్పు లేదా సైంధవ లవణం, చేదు కోసం వేపపూత, చివరిగా వగరు కోసం చిన్న సైజు మామిడికాయను తీసుకోండి. ముందుగా చింతపండుని తీసుకొని క్లీన్ చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టి చింతపండు రసాన్ని తీసి ఒక బౌల్లో వేసుకోండి. పులుపు కోసం చింతపండుని మాత్రమే వాడాలి, నిమ్మరసాన్ని వాడకూడదు. ఇలా ఒక 15 నిమిషాల పాటు నానిన తర్వాత చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. తీపి కోసం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. కొంతమంది తీపి కోసం పంచదారని వాడతారు, కానీ పంచదార వాడకూడదు. కారం కోసం మిరియాలను పొడిలాగా చేసుకొని వెయ్యాలి, ఎండిమిరపకాయ కారం వెయ్యకూడదు. ఉప్పు కోసం రాళ్ళ ఉప్పుని వాడండి లేదా సైంధవ లవణాన్ని వాడుకోవచ్చు, కానీ టేబుల్ సాల్ట్ని వేయకూడదు. చేదు కోసం వేపపూతని వేయండి. ఈ వేపపూత పూలు మాత్రమే వేసుకోండి, కాడలు వేయకండి. వగరు కోసం మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ మామిడికాయ కన్నా కూడా చిన్న మామిడి పిందెలు దొరికితే వేసుకోండి, ఎందుకంటే అందులో వగరు ఎక్కువగా ఉంటుంది. ఇలా 6 రకాల పదార్థాలు వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇంతే అండి, మన ఉగాది పచ్చడి రెడీ అయింది. ఉగాది అంటేనే ఆనందం, ఆశ. హ్యాపీ ఉగాది.